రద్దు చేయాలి రద్దు చేయాలి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఏది తుందో ప్రగతిశీల భావాలు కలిగి ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఇవాల యూఎస్పీసీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహింప చేసిన సందర్భంగా వీళ్ళ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేను మరి నా వంతు బాధ్యతగా మీ సమస్యలను గతంలో శాసన మండలిలో కానివ్వండి ఇప్పుడే మిత్రులు పేర్కొన్నట్టు రేపు రాబోతున్నటువంటి సాధారణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రణాళికలో క్రోడీకరించడానికి ఏదైతే ఉందో మరి బాధ్యత చేపట్టే విధంగా ఈరోజు నేను సమావేశం రావడం జరిగిందని చెప్పని సవినయంగానే మనం చూస్తామని చెప్పి అంటున్నాను. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే ఆనాడు. వీళ్ళ విద్యార్థులు నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అన్ని కూడా ఏదైతే ఉందో వీళ్ళ తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసి ప్రభావితం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టినట్టయితే ఇవాళ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మనకు స్వయం నిర్ణయం తీసుకునేటువంటి అధికారం ఉంటుంది. దాంతో పాటుగా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఖాళీలన్నీ భర్తీ చేయడంతో పాటుగా భవిష్యత్తులో ఏదైతే ఉందో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతామనే ఒక భావనతోని మరి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని బలోపేతం చేయడం చివరికి వీళ్ళ మీ ఆకాంక్షకు అనుగుణంగా ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందని చెప్పట్లే. కానీ గడిచిన దాదాపు దశాబ్ద కాలంలో మరి వాస్తవంగా మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఆనాటి ఉద్యమ ఆకాంక్షలు ఏ మేరకు నిర్వహించబడ్డాయి ఏ మేరకు సాధించుకోగలమని చెప్పని సమీక్షించుకునేటువంటి ఒక సమయం ఆసన్నమైందని చెప్పని చెప్పక తప్పదని చెప్పట్లే. వీళ్ళ ప్రభుత్వ పాఠశాలలంటే వీళ్ళ నిరుపేద వర్గాలకు ఏదైతే ఉందో మన బోధనకు ఉన్నటువంటి ఒక ఏకైక సదుపాయం వీళ్ళ ప్రభుత్వ పాఠశాలలు చెప్పంటున్నారు. సమాజంలో ఉన్నటువంటి ఒక నిరుపేద వర్గాలే కానీ దళితులే కానీ అందరికీ సమానమైనటువంటి విద్యా అవకాశాలు కల్పింపజేయడం భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం లక్ష్యంగా ఉంటుంది. వీళ్ళందరికీ ఏదైతే ఉందో ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్యా బోధన కల్పింప చేయబడడం జరుగుతుందని చెప్పని ఏదైతే భావించడం జరిగిందో ఇవాళ ఈ ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్యా బోధన కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం కాబడి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం మరి ప్రవేశపెట్టబడ్డట్టు ఆరంభించబడినప్పటికీ దానికి కావలసిన బోధకుల నియామకాలు చేపట్టబడలేకపోవడంతో కేవలం పాఠశాల విద్యా కమిటీలు మాత్రమే ఎదుగుతుందో బోధకులు నియామకం చేసుకునే ప్రక్రియ వాళ్ళు చేపట్టబడే విధంగా ప్రభుత్వ సూచనలు జారీ చేయడంతో ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన సదుపాయాలు కొరబడి వాళ్ళ ప్రభుత్వ పాఠశాల చేరిక క్రమేమి తగ్గిపోతుందని చెప్పి చెప్పక తప్పదని చెప్పట్టున్నాయి. ఇలా గత సంవత్సరం ఉన్నటువంటి దాదాపు 22-23 లక్షల విద్యార్థుల చేరిక ప్రభుత్వ పాఠశాలల్లో అదేదైతుందో 21 లక్షలకు దిగిపోవడం జరిగింది. అంటే 2 లక్షల విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిపోయింది. దానికి కారణం ప్రభుత్వం ఏదైతుందో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ పట్ల వాళ్ళు అవలంబిస్తున్న ఉదాసీనత బోధకుల నియామకం పట్ల ఏదైతుందో వాళ్ళు వహిస్తున్న నిర్లక్ష్యం కారణం చెప్పి చెప్పక తప్పదని చెప్పండి. మరి ఇంతవరకు ఏదైతుందో క్రమబద్ధీకరణ అనే నెపంతో ఏదైతుందో పాఠశాల బోధకుల ఖాళీలను ఏదైతుందో సరిచేయడం జరుగుతుందని చెప్పండి. అసలు ఈ క్రమబద్ధీకరణ అంశం ఎందుకు తెరపైకి వస్తుంది? అంటే మీరు బోధకులు సక్రమంగా నియామకం చేపట్టబడి విద్యార్థుల సంఖ్యను మనం ప్రోత్సహించగలిగినట్టయితే వీళ్ళ సంఖ్య తగ్గుతుంది కాబట్టే మీ క్రమబద్ధీకరణ తెరపైకి వస్తుంది. సంఖ్య తగ్గకుండా ఏదైతుందో క్రమబద్ధీకరణ తెరపైకి వచ్చేట అవకాశం లేదు కదా. మరి మనం ఒకసారి పరిశీలిస్తే మొత్తం రాష్ట్రంలో నాకు తెలిసేంత వరకు 33 జిల్లాలకు గాను కేవలం 3 మాత్రమే డిఓలు శాశ్వత ప్రాతిపదికన బాధ్యత నిర్వర్తిస్తున్నదా? మీద 30-31 మంది డిఈఓలు విద్యాశాఖ జిల్లా స్థాయి అధికారులు ఏదైతుందో అదలు బాధ్యతలు కొనసాగుతున్నాయని చెప్పండి. మరి డిప్యూటీ డిఈఓలే కానివ్వండి, మండల విద్యాశాఖ అధికారులే కానివ్వండి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్లే కానివ్వండి, మీరు ఏ పోస్ట్ తీసుకున్నా కానీ ఏదైతుందో
అన్నీ అదలపు బాధ్యతలతోనే నిర్మింప చేయబడడంతోనే ఆశించినటువంటి ఒక మన ఫలితాలు మనం పొందలేకపోతున్నాం అని చెప్పి తప్పదని చెప్పట. అసలు పాఠశాల పర్యవేక్షణే లేనప్పుడు ఏదైతే ఉందో మనం ఆశించిన ఫలితాలు ఏ విధంగా పొందగలుగుతాం అని చెప్పట. ఇప్పుడే మిత్రులు పేర్కొన్నట్టు ఏదైతే ఉందో ఇలా బిస్వాల్ కమిటీ నివేదికకు అనుగుణంగా అన్నాడు. నాకు ఇప్పటికి గుర్తుందన్న 2022 మార్చి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో అంటే ప్రభుత్వ పరంగా 191,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టు పేర్కొనడంతో పాటుగా ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 22,000 ఉద్యోగాలు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పి పేర్కొన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నారో 13,500 పోస్టుల భర్తీకి ఏదైతే ఉందో సంవత్సర కాలంలో పూర్తి చేస్తా అని చెప్పి పేర్కొన్నారు చెప్పారు. సంవత్సర కాలం గడిచిపోయిందే, ఈ సంవత్సర కాలంలో ఖాళీలుగా ఉన్నటువంటి 22,000 పోస్టుల భర్తీకి ఏదైతే ఉందో మీరు ప్రక్రియ చేపట్టబడలేక కేవలం టెట్ నిర్వహణతో వాస్తవంగా ప్రతి సంవత్సరం 2 పర్యాలు నిర్వహించాల్సినటువంటి ఒక టెట్, టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది అదే ఒక పెద్ద నియామకం అయిపోయిందని చెప్పి అంటున్నా. టెట్ నిర్వహణనే ఒక ఒక ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ అయిపోయిందని చెప్పి అంటున్నా. ఆశ్చర్యం చెప్పి అంటున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు ఒకే ఒక డిఎస్సి అంటే టీచర్స్ రిక్రూట్మెంట్ చేయడం జరిగిందని చెప్పడం. గడిచిన దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు ఏదైతే ఉందో ఒకే ఒక టీచర్స్ రిక్రూట్మెంట్ చేయబడడం జరిగిందంటే నిజంగా కూడా ప్రభుత్వ పాఠశాల నిర్వహణ పట్ల ఉదాసీనతకు నిర్లక్ష్యానికి ఇంతకంటే ఒక నిదర్శనం మీద అవసరం లేదని చెప్పట్టుండే. ఇప్పుడు టెట్ నిర్వహించే ఫలితాలు వచ్చి సంవత్సర కాలం గడుస్తుందా, 400,000 మంది ఏదైతే ఉందో నిరుద్యోగ యువత టెట్ క్వాలిఫై అయ్యి ఏదైతే ఉందో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అర్హత సాధించబడి ఉన్నారని చెప్పండి. సంవత్సర కాలం గడుస్తుంది, మీ నియామకానికి కొంత ప్రక్రియ చేపడబడలేదు, మళ్ళీ టెట్ నిర్వహిస్తున్న సంతోషం అని చెప్పంటున్నా. కానీ పోస్టుల భర్తీకి సంబంధించి కేవలం 6,500 మాత్రం నోటిఫై చేశాడు పత్రికలు ఒక మనిషిగా చెప్పంట. మీరు పేర్కొన్నట్టు ఏదైతే ఉందో 22,000 ఖాళీలే కాను 13,500 భర్తీ చేస్తామని చెప్పన్నారా. ఆ 22,000 13,500 చివరికి ఏమొచ్చింది, 6,500 వచ్చిందని చెప్పంట. 6,089 అన్న, సారీ 6,089 వచ్చిందని చెప్పండి. 5,089 అంటే ఆలోచన విధానం ఏ విధంగా కొనసాగు దయచేసి గమనించండి చెప్పండి. ఎంతవరకు మీరు ఖాళీలు భర్తీ చేయరో కనీసం అంతవరకైనా కానీ విద్యా వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తూ ఆ విద్యా వాలంటరీ వ్యవస్థ ద్వారానైనా కానీ బోధన కుట్టుబడకుండా ఆ నిరుపేద వర్గాల విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కల్పించేందుకు బాధ్యత ప్రభుత్వంపై లేదానే. విద్యా వాలంటరీ వ్యవస్థను కూడా కొనసాగించకుండా విద్యా వాలంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో నిలిపివేయటము ఇది ప్రభుత్వం యొక్క ప్రభుత్వ విద్యాలయాల పట్ల నిర్లక్ష్యానికి ఇంతకంటే కొన్ని నిదర్శనం ఏది అవసరం లేదని చెప్పట్టుండే. ఇప్పుడు మిత్రులు అన్నట్టు పెద్దలు పెన్షన్, కృష్ణమూర్తి గారు చెప్పిండ్రు ఒక ప్రభుత్వ ఉద్యోగుడు వేతనం 100,000 రూపాయలు వస్తే అన్న 4 కాంట్రాక్ట్ బేసే కానీ అవుట్ సోర్సింగ్ బేసే కానీ చెప్పాడు. అసలు ఆ కాంట్రాక్ట్ లేదు, అవుట్ సోర్సింగ్ లేదు, విద్యా వాలంటీర్లే చెప్పట్టు. ఇప్పుడు విద్యా వాలంటీర్కి ఇచ్చే వేతనం ఎంతనమ్మా, 10,000 12,000 ఇస్తారమ్మా అంటున్నా. ఆ 12,000 ఇచ్చిన బోధకుని కూడా నియామకం చేసుకోలేకపోతున్నాం అంటే ఇంతకంటే దృశ్యం ఏముంటుందమ్మా చెప్పంటున్నా. పాఠశాలలో బోధకులు కాదమ్మా, ఇలా ఊడ్పర్లు అని చెప్పంటున్నా. పార్ట్ టైం స్వీపర్స్. నేను ఒకప్పుడు పంచాయతీ సమితి అధ్యక్షుడిగా నా ప్రజా జీవితాన్ని ఆరంభించింది. మేము అలా నియామకం చేసిన పార్ట్ టైం స్వీపర్స్ తప్ప ఈ గడిచిన 40 సంవత్సరాలుగా చెప్పంటున్నాను అలా ఉమ్మడి రాష్ట్రమే కానీ రాష్ట్రం ఏర్పడిన తదుపరి కానీ మీరు చెప్పంటారు. కనీసం స్కావెంజర్స్ వ్యవస్థను కూడా రద్దు చేసిందని చెప్పంటున్నా. స్కావెంజర్స్ వ్యవస్థను కూడా చెప్పంటున్నా. స్కావెంజర్కి ఇచ్చేది ఎంత మా 2,500 రూపాయలు 3,000 రూపాయలు వాళ్ళకి ఇప్పటికీ ఒక నాటికైనా మా ఈ స్కావెంజర్ పోస్టు అయినా కానీ శాశ్వత ప్రాతిపదిక నియామకం చేపట్టబడుతుంది అనే ఒక విశ్వాసంతో వాళ్ళు పనిచేస్తే కేంద్ర ప్రభుత్వం స్కావెంజర్ పోస్టు నిలిపివేసిందని చెప్పని మీరు బట్టకపోయి మళ్ళీ ఎవరికి అప్పచెప్పిండు, సర్పంచులకు అప్పచెప్పిండా. ఆ సర్పంచుల పారిశుద్ధ కార్మికులు ఏదైతుందో వాళ్ళు ఉన్న ఊరునే దాన్ని నిర్మింపజేయడం సాధ్యం కావటం లేదు. వాళ్ళు పాఠశాల వచ్చి ఎప్పుడు ఊడవాలి, ఎప్పుడు నీళ్లు పెట్టాలి, ఎప్పుడు గడ్డ కొట్టాలి, ఎప్పుడు మరుగుదొడ్డు శుభ్రం చేయాలని చెప్పట్టున్నారు. మరుగుదొడ్డు శుభ్రత అనేది విద్యార్థులపై భారం పడుతుంది, విద్యార్థులపై భారం పడుతుందని చెప్పారు. విద్యార్థులు ఉన్న ఊరోలు అయితే పాప అత్యవసర పరిస్థితుల్లో ఇంటికి పరిగెత్తుతారు. ఉన్నూరులుగా పొరుగురు అయితే ఎక్కడ పోవాలమ్మా. వాళ్ళకి ఏదైనా అత్యవసర పరిస్థితులు అయితే మరుగుదొడ్ల సౌకర్యం నిర్వహించే బాధ్యత ప్రభుత్వమే ఉంటుంది అని చెప్పట్టుండే. కనీసం మరుగుదొడ్లు కూడా నిర్వహింప చేయలేని ఒక అసమర్థం నిజంగా తెలంగాణ రాష్ట్రం ఎందుకు కోరుకున్నాం అని చెప్పి బాధపడే ఒక తీరం ఆసలమైందని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి.
కారణం ఏదైనా కానివ్వండి చెప్పండి. ఒక రాజకీయ పార్టీ ప్రజలతో మాట్లాడటం లేదు, ఒక విద్య ఒక్కొక్క విద్య పట్ల అవగాహన కలిగి ఉన్నట్టు ప్రజాప్రతినిధితో మాట్లాడుతున్నా చెప్ప అంటున్నా. ఇప్పుడు మిత్రులు అన్నట్టు ఏదైతుందో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అలానే ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో యూపీఏ ప్రభుత్వం హయం లోపల మరి ఆమోదింపబడి ఉన్నది. నేను కాదంటే లేదని చెప్పండి. కానీ ఆనాడు ఏదైతుందో రాష్ట్రాలకు స్వేచ్ఛనిచ్చింది, రాష్ట్రాలకు స్వేచ్ఛనిచ్చింది. మరి మారుతున్న కాలానికి అనుగుణంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ యొక్క దుష్పరిణామాలు ఏ విధంగా రిటైర్మెంట్ కాబోయేటటువంటి ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఏదైతుందో వాళ్ళ భావి జీవితం విశ్రాంత జీవితం ఎదుర్కోబోతున్నటువంటి ఒక సమస్యలను గ్రహించి మళ్ళీ మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలన్నటువంటి ఒక భావనకు తిరిగి వచ్చి వీళ్ళు ఉద్యమించే పరిస్థితి వచ్చిందని చెప్పట్టు. దానికి అనుగుణంగా ఇవాళ పంజాబే కానీ హర్యానా కానీ మధ్యప్రదేశే కానీ పలు రాష్ట్రాలు చెప్పట్టు, నేను పలు రాష్ట్రాలు త్రిపుర కానీ పలు రాష్ట్రాలు ఎదుగుతుందో గోయింగ్ బ్యాక్, తప్పు లేదు దాంట్లో, తప్పు లేదు అని చెప్పంటూ నేను రేపు తెలంగాణ రాష్ట్రంలో చెప్పంటూ నేను. ఇప్పుడు మిత్రులు పేర్కొన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొనడమే కాదు, ఇలా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి గతంలో లాగా ఓపీఎస్ విధానం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేపట్టబడే విధంగా నేను కృషి చేయడం రావద్దు బాధ్యత నేను భావిస్తాను చెప్పని సభకు అమలు చేస్తాను చెప్పండి. ఇలా పిఆర్సీ అనేది ఇది మెహర్బానీ కాదు కాంక కాదయ్యా, పే రివిజన్ కమిషన్ అనేది వేదపత్యాల సవరణ. వేదపత్యాల సవరణ అంటే ఏంటమ్మా, పెరుగుతున్నట్టు నిత్యావసర వస్తువుల సరుకుల ధరలకు అనుగుణంగా ఏదైతుందో వేదపత్యాలు సవరింప చేయడం. ఇది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ వేదపత్యాల సవరణ చేపట్టబడి జరుగుతుంది. గతంలో ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఐదు సంవత్సరాలకు క్రమం తప్పకుండా పిఆర్సీ వేరుతో పాటుగా మధ్యంతర పూర్తి అయ్యారు కూడా ప్రకటన చేయబడుతున్నాయని చెప్పంటారు. పోయిన పిఆర్సీ ఏదైతుందో నియామకం జాప్యమే కాదు, మన మధ్యంతర పూర్తి కూడా లేక ఏదైతుందో మూడు సంవత్సరాలు కాలయాపలు జరిగింది, మూడు సంవత్సరాలు కాలయాపలు జరిగిందని చెప్పండి. కానీ ఈ పర్యాయమైన జూన్తో ముగిస్తే రేపు సాధారణ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వానికి కొంత కన్వీప్ అవుతుంది, జాగ్రత్త వ్యవహరిస్తుంది, ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క సమస్యలను పరిగణలో తీసుకుంటుంది, కమిటీ నియామకంతో పాటుగా మధ్యంతర పూర్తి తక్షణం ప్రకటిస్తుందని చెప్పి భావించడం చెప్పండి. ఇంతవరకు చలనం లేదు, ఇంతవరకు చలనం లేదు అని చెప్పంటున్నా. ఈ కాలయాపన ఎందుకు, ఎక్కడికైతే నోటిఫికేషన్ ప్రక్రియ సమీపిస్తే ప్రకటింపబడ్డగాని దాని అమలు అనేది ఏదైతుందో మళ్ళీ ఎన్నికల ప్రక్రియ ముసిన తర్వాతనే అది అమలుకి వస్తుందని చెప్పండి. మధ్యంతర పూర్తి ప్రకటింపబడ్డప్పటికి కూడా ఇవాళ ఎన్ని టైం ఇది మంత్ ఆఫ్ అక్టోబర్ షెడ్యూల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది కాబట్టి మధ్యంతరం ప్రకటింపబడ్డప్పటికి కూడా అది అమలుకి వచ్చే నాటికి ఏదైతుందో ఎన్నికల ప్రక్రియ ముగిసి రాబోయే ప్రభుత్వంపై మరి ఆర్థికంగా ఏదైతుందో ఆ యొక్క అమలు బాధ్యత పడదవుతుందని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి. దయచేసి విధంగా కూడా పెద్ద లోషే గారు ఆర్థిక మంత్రి ఉండరే అని ఓవర్ డ్రాఫ్ట్ అంటే భయపడుతుంది, ఓవర్ డ్రాఫ్ట్ అంటే భయపడుతుండే చెప్పంటున్నాను. అటువంటిది ఇవాళ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు వేదపత్యం ఒకటో ధరమో చెల్లింపులు చేయాలని చెప్పి ఒక డిమాండ్ అయిపోయి ఆశ్చర్యమే చెప్పంటున్నాను. ఇది 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 మన డిమాండ్ కూడా ఇది ఆశ్చర్యకరంగా కనబడుతుందని చెప్పంటున్నా. నిన్న రోజులు మీరు సేవ చేసి శ్రమకొచ్చి మీరు చేసిన శ్రమకు అనుగుణంగా మాకు చెల్లించాల్సిన ఒక వేతనం చెల్లించాలనేది కూడా ఒకటో తారీఖు చెల్లి ఇదేదో ఆసరా పెట్టిన లెక్క అయిపోయిందా, ఇది ఆసరా పెట్టిన లెక్క అయిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆసరా పెన్షన్ అనేది క్రమం తప్పకుండా ఒకటి తారీఖు పడుతుండేనే. నేను ఉద్యోగ ఉపాధ్యాయుల వేతనాలు కూడా ఏదైతుందో ఇళ్లతో తెలియదు. ఎప్పుడు మద్యం విక్రయాలు పెరుగుతాయి, ఎప్పుడు మద్యం ఆదాయాలు వస్తాయి, దానికి అనుగుణంగా ఏదైతుందో కావాలంటే మనం కూడా ప్రచారంలో పాల్గొనాలి, తాగండి తాగండి రా అని చెప్పాలి. అట్లా అయిపోయిన పరిస్థితి అని చెప్పట్టు నిజంగా సిగ్గుపడాలంటే సిగ్గుపడాలని చెప్పంటున్నా. ఇది ఏదైతుందో వీళ్ళ ఉపాధ్యాయుడు ఏదైతుందో వీళ్ళ భావి భారత పౌరులు తీర్చిదిద్దేటువంటి ఒక వ్యవస్థ ఇవాళ ఉపాధ్యాయులు అని చెప్పంటున్నా. అటువంటి ఉపాధ్యాయ సోదరులు ఇవాళ ఏదైతుందో నిరసన దీక్ష దిగడం అనేది నిజంగా విచారించే తగ్గ విషయం అని చెప్పండి. ఏదేమైనా మీ సమస్యలు ఇలా ప్రమోషన్ సంబంధించి క్యాలెండర్ తప్పకుండా, క్యాలెండర్ తప్పకుండా చెప్పంటున్నా. భవిష్యత్తులో పదవి విరమణ పొందబోతున్నటువంటి మన పోస్ట్ అన్ని కూడా తెలిసి వస్తాయి ముందస్తుగా. ఇదే కొత్తది కాదు, ఇది ఏ ఉద్యోగస్తుడు ఎప్పుడు పదవి విరమణ పొందబోతున్నాడు దాన్ని భర్తీ చేసుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ప్రతి సంవత్సరం ఏదైతుందో
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి క్యాలెండర్ ప్రకటించబడేటువంటి ఆవశ్యకత ఉందని చెప్పని నేను సభకు మనవి చేస్తా చెప్పండి. కాంగ్రెస్ పార్టీ పక్షాల రేపు భవిష్యత్తులో చెప్పంటున్నా ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క పోస్టుల భర్తీకి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ముందస్తుగా క్యాలెండర్ ప్రకటించబడి పదవి విరమణ పొందబోతున్నటువంటి ఒక ఉద్యోగస్తులే గాని ఉపాధ్యాయులే గాని వాళ్ళ పోస్టులకు అనుగుణంగా ఏదైతుందో ముందే గుర్తించి వాటి భర్తీకి ప్రతి సంవత్సరం టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ నిర్వహించే విధంగా నేను కాంగ్రెస్ పార్టీ ఎన్నిక ప్రణాళిక చేసుకోవడానికి నా బాధ్యత చేపడతాను. మెడికల్ అలౌన్సెస్ కానివ్వండి, అంతకు ఆశ్చర్యమే అంటున్నా మెడికల్ బిల్స్ క్లెయిమ్ కూడా ఏదైతుందో ఇది కూడా ఒక పెద్ద పైరవ్ అయిపోయిందా, ఇది కూడా పెద్ద పైరవ్ అయిపోయిందని చెప్పి అంటున్నా నాకు ఆశ్చర్యమే అంటున్నాను. అసలు ఏదైతుందో ఒక ఉద్యోగస్తుడు ఉపాధ్యాయుడు ఏదైతుందో ప్రభుత్వ పరమైన సేవలు అందిపజేస్తున్నారే, మీ గావచ్చు ఆరోగ్య భద్రత ప్రభుత్వం యొక్క బాధ్యత, మేము ప్రజా ప్రజలు ఉన్నామే మా యొక్క ఆరోగ్య భద్రత బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఏ విధంగా ప్రజాప్రతినిధుల యొక్క ఆరోగ్య భద్రత బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల యొక్క ఆరోగ్య భద్రత బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంటుందని చెప్పండి. ఏ విధమైనటువంటి అడ్వాన్స్ చెల్లింపు లేకుండా కేవలం మీ ఎంప్లాయ్మెంట్ కార్డు దాని యొక్క వివరణతో ఏదీతుందో ఉచితంగా వైద్య సేవలు కల్పింపజేయడం అది ఏ ప్రభుత్వమైన బాధ్యత భావించాలని చెప్పంటుంది. అంతేగా అప్పుడైతేనే కానీ ఒక విశ్వాసాన్ని కలిగించలేమని చెప్పంటుంది. ఆ విధంగా కాకుండా మీరు తర్వాత క్లెయిమ్ పెట్టుకోండి అని చెప్పంటే ఆ పై రోజు ఒక ఆరు నెలలు ఏడాది పడతాను ఆయన, ఆ మిత్తి గిట్టుబాటు కాదని చెప్ప మిత్తి గిట్టుబాటు కాదని చెప్పండి. ఏదేమైనా ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయ సోదరులు ముఖ్యంగా ప్రగతిశీల భావాలు కలిగి ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు అన్ని కూడా చెప్పంటున్నాయి ఒక ఐక్యవేదిక రూపొందించుకొని రాజకీయాలకు అతీతంగా వీళ్ళు మన హక్కుల సాధన కొరకు మీ హక్కుల సాధన కొరకు ఏదైతుందో ఉద్యమించడం వీళ్ళు మీ యొక్క విజయ కేతానికి ఇది నిదర్శనంగా పేర్కొంటున్నాను అని చెప్పంటున్నా. వీళ్ళు మీరు చూపెట్టినటువంటి ఈ స్ఫూర్తి ఈ ఐక్యత ఇదే విధంగా నిలబడినట్టయితే తప్పకుండా మీ హక్కుల సాధన రేపు ఏ ప్రభుత్వం అధికారంలో వస్తున్న సమస్య కాదా. నేను కాంగ్రెస్ ప్రతినిధిగా కాంగ్రెస్ చెప్పని ఆశాభావం వ్యక్తం చేయవచ్చు. రేపు కాంగ్రెస్ కాదు మళ్ళీ ఇదే ప్రభుత్వం వచ్చినా మెడలు వచ్చి ఏదైతుందో మీ హక్కులు సాధించుకునేటువంటి ఒక శక్తి మీలో ఉందని చెప్పి గుర్తు చేస్తూ అని చెప్పండి. దయచేసి రాష్ట్ర నలుమూలన తల్లి వచ్చినటువంటి ఒక ఉపాధ్యాయులు ఉపాధ్యాయునులు మా సోదరులు సోదరిమణులు వివిధ సంఘ నాయకులు అందరు కూడా ఏదైతుందో నేను ఒక కాంగ్రెస్ ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించడంతో పాటుగా ముఖ్యంగా పట్టభద్రులకు శాసన మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్నా. నా ఎన్నికల్లో కేవలం కాంగ్రెస్ పార్టీతో విజయం సాధించలేదు. నా అదృష్టం ఏంటంటే ఆనాడు ఈ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా ఉపాధ్యాయ శాసన మండలి కూడా ఎన్నికలు జరిగినాయి. ఈ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో వివిధ సంఘాలు పోటీ చేశాయి. నా అదృష్టం ఏంటంటే ఈ వివిధ ఉపాధ్యాయ సంఘాలు పోటీ చేసినటువంటి ప్రతినిధులు అందరూ కూడా నన్ను అభిమానించిండ్రు, నాకు అండగా నిలిచిందని చెప్పట్రా. నాకు ఆ సంఘం ఈ సంఘం అని చెప్పి అనుకుంటా అందరు కూడా స్థానికంగా ఏదైతుందో గడిచిన నాలుగు దశాబ్దాలుగా నా వ్యక్తిగత జీవితాన్ని గమనించే వాళ్ళు కాబట్టి ఏదైతుందో నా మీద ఒక విశ్వాసంతో అభిమానంతో నా మీరు అండగా నిలబడించిండ్రు, మీ అందరి ఒక అభిమానం అండదండలతో ఈ స్థాయికి నేను రాగలిగాను, మీ శాసన మండలి మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాను అనేటువంటి ఒక భావన ఎప్పుడైనా వ్యక్తం చేస్తూ మీ సమస్యల పరిష్కారానికి నేను తప్పకుండా మీకు అండగా నిలుస్తాను, నా వద్ద బాధ్యత స్వీకరిస్తాను అని చెప్పని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. యుఎస్పిసి మూడో దశ పోరాట కార్యక్రమానికి విచ్చేసి మనకు మద్దతు తెలిపినటువంటి జీవన్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ డి జీవ